ప్రకాశం జిల్లాలో యుగాలం పాదయాత్రలో సాక్షి రిపోర్టర్పైన దాడి చేసిన ఘటనకు సంబంధించి తిరుపతి జిల్లాలో దళిత ఐక్య సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కరుణాకర్ పై దాడిని సంబంధించి వారందరూ కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సాక్షి రిపోర్టర్ కరుణాకర్ పైన దాడికి ఉసుగొల్పినటువంటి టీడీపీ నేతలపైన చంద్రబాబు నాయుడు పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ మంత్రి మెరుగు నాగార్జున ఆధ్వర్యంలో తమ యొక్క నిరసన గళాన్ని తిరుపతి చిత్తూరు జిల్లా దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ప్రస్తుతం సార్ చెప్పండి, ఒక రిపోర్టర్ పైన దాడిని ఉసుకెళ్పినటువంటి యొక్క టీడీపీ నేతలపైన ఏం చర్యలు తీసుకోవాలంటారు? చంద్రబాబు మాట్లాడుతూ ఉంటాడు, అధికారం ఉన్నప్పుడేమో ఒక రకం, అధికారం వచ్చినప్పుడు మమ్మల్ని ఎగిరితంతాడు, అధికారం లేనప్పుడు మా వాళ్ళని కొంతమందిని కొని ఏదో మాట్లాడిస్తూ ఉంటాడు. చివరికి ఎంత దారుణం అంటే అతను కొడుకు పాదయాత్ర చేస్తున్నాడు, కొడుకు ఏదో నీతులు చెబుతాడు అది ఇది అని ఓ తగాదాలు ఉసుకొల్పుతాడు. అతను ఏం మాట్లాడాడు, నా మీద 12 కేసులు ఉన్నాయి, కార్యకర్తగా ఎవడైనా వస్తే 13వ కేసుతో రమ్మన్నాడంటే ఆయన భావం ఏంటి, ఆయన ఆలోచన ఏంటి? ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలనా? అలాంటి వెధవ రాజకీయాల్లో ఉండటం అవసరమా? నా పేదవాళ్ళని పట్టుకొని మేమేదో పట్టుకుటి కోసం, మేము ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాల వల్ల మేము లాభపడతా ఉన్నాం, అయినా ఈరోజు ఒక వృత్తి చేసుకుంటా ఉన్నాడు నా వాడు పేదవాడు కరుణాకర్ అనేవాడు కెమెరామెన్, అతన్ని పట్టుకొని నువ్వు లాగి కొట్టించావంటే నువ్వు ఎవరి మీద కేసు పెట్టాలి? కొట్టిన వాళ్ళతో పాటు కొట్టించిన వాళ్ళ మీద, చంద్రబాబు మీద, చంద్రబాబు కొడుకు మీద తప్పకుండా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటివి వద్దు, మేము అడుగుతా ఉన్నాం, మేము అందరు కావాలంటాం. మా నాయకుడు ఏం చెప్తా ఉన్నాడు, ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నత కులాల్లో పేదవాడు ఎవరినైనా ఈరోజు రాష్ట్రంలో కలియదిరిగి సంక్షేమ పథకాలు అందించి ఆదుకుంటుంటే నువ్వు ఇదేంటా బాబు దారుణం? అందుకనే దీనికి బాధ్యుడైన మీద చర్య తీసుకోవాలని అడుగుతా ఉన్నాం. అడుగుతాం, అవసరమైతే ఇది ఉద్యోగ రూపేణ తీసుకొస్తాం. చంద్రబాబు ఇవన్నీ అకౌంటబిలిటీ రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ప్రతిదానికి లెక్క ఉంటుంది, ఖచ్చితంగా ఈ లెక్కలో నీకు భూస్థాపితం అవుతానికి సిద్ధంగా ఉంటాయని చెప్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రం ముఖ్యమంత్రి ఓవైపు సంక్షేమ పాలన అందిస్తూ ఉంటుంటే ఈనాడు పేపర్ ఈరోజు విషప్రాతలు రాస్తూ ఉంది, మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు రాతలు రాస్తున్నది, ఏ విధంగా చూడ? నేను అందుకనే అడుగుతా ఉన్నా, మాకు పత్రికా విలేకరణ అయినా పత్రికా ప్రతినిధులైనా కష్టాన్ని నమ్ముకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులు ప్రజలకు తెలియపరచడం అనేది వాళ్ళ మీద చాలా గొప్ప అభిప్రాయం ఉంటుంది. అలాంటిది రామోజీరావు గారు ఎంతకాలం నుంచి పేపర్ నడుపుతున్నాడు? ఏనాడన్నా చంద్రబాబు టైంలో ఇదిగో దళితుల మీద ఈ విధంగా దాడులు జరిగినాయి, ఈ విధంగా వెలివేతలు జరిగినాయి, అమానుషాలు జరిగినాయి, మా ఆస్తులు లాక్కున్నారు, మమ్మల్ని వెలివేశారు, మాకు మమ్మల్ని మంచినీళ్ళు కూడా తాగనివ్వలేదు, ఏనాడన్న ఒక్క పొల్లు రాశాడా చంద్రబాబు టైంలో? ఎందుకు రాలేకపోయాడు? ఈరోజు ఆయన ఆలోచన ఏంటి? ఏదో ఒకరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ రాష్ట్రంలో ఉన్న పేదరికం అంతా ఉంది, వాళ్ళని చెడగొట్టాలా, వాళ్ళని చంద్రబాబు మళ్లించాలనే కదా ఈ రాత. ఈరోజు ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, మా పోర్ట్ఫోలియోలు, మా గౌరవం, మేము అడగకముందే ఈ రాష్ట్రంలో మున్నెన్నడో లేని విధంగా దేశం గర్వించే మా నాయకుడైనటువంటి మా దేవుడైన అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొట్టున పెట్టడం అంటే ఇది సామాజిక విప్లవానికి తెరదీసినటువంటి పరిస్థితి అని ఆ కళ్ళు లేని కబోజులకు తెలియటంలా. ఎందుకు రాస్తా ఉన్నారు ఈ రాతలు, ఈ కోతలు ఎందుకు? నువ్వు అందరి మీద కరెక్ట్గా రాస్తుంటే ఏం జరుగుతా ఉందో సూచనలు ఇవ్వచ్చు రాయొచ్చు. బ్రహ్మాండం వంటి పరిపాలన, సంక్షేమ రాజ్యం, పేదల ముంగిడికి అడగని వాడు, ఆదరణ లేనివాడు, సహాయం లేనివాడు, అండలేని వాడు ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి, పేదల స్థితిగతులు మెరుగుపరిచే ముఖ్యమంత్రి, పేదల పక్షపాతం చెప్పే ముఖ్యమంత్రిని నువ్వు అభూత కర్పలతో రాయించావంటే ఎంత బాధాకరం. అందుకనే ఇలాంటి రాతలు కోతలు మానమని, ఏళ్ళు వచ్చినాయి, ఇంకా పత్రికలను అడ్డు పెట్టుకొని చంద్రబాబుకి ఏదో ఉడిగిం చేయాలని చూడద్దు. నీకు చాలా గౌరవప్రదంగా అవసర దశలో వెళ్ళే విధంగా రాతలు రాయాలని హితోబలుగుతా ఉన్నా. దళితులను కించపరిచే విధంగా ఈరోజు విషపరాతలు రాస్తున్నటువంటి యొక్క ఈనాడు పత్రిక తక్షణమే దళితులకు క్షమాపణ చెప్పాలంటున్నారు మంత్రి మేరుగు నాగార్జున. క్షేత్రస్థాయిలో యువగలం పాదయాత్రలో దళిత రిపోర్టర్పైన దాడి చేసినటువంటి టీడీపీ నేతలపైన, ఇటు యువగలం పాదయాత్ర చేస్తున్నటువంటి లోకేష్ పైన, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలంటూ దళిత సంఘాలంతా కూడా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎదుట తమ యొక్క నిరసన గళాన్ని వినిపిస్తూ ఉన్నాయి. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.